Hello friends, Prasanthi Engineering and Fabrication Works from Vizag. Any fabrication work, please contact. Buffing, grinding, just call friends. This wheel is rough wheel friends. Emery rough wheel. This welding surface finishing. Just call friends. Manak welding and the height of the friends. Height and equal than surface coach with anga. So, grinding it, chase cavalry. అలా మొత్తం మనం వెల్డింగ్ చేసిన ప్రతి ఏరియా కూడా సర్ఫేస్కి వచ్చేలాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్మూత్ ఎమ్రీ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్తో కూడా మనం మొత్తం బఫింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల మెయిన్ పెద్ద పెద్ద లైన్స్ అనేవి క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇది రెడ్ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్తో కూడా చేసుకోవడం వల్ల మనకి రఫ్నెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం చేసిన ఈ బఫింగ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్, ఆ లైన్స్ ఉన్నాయి కదా రఫ్గా, ఆ లైన్స్ అనేవి ఈ వీల్తో కొట్టడం వల్ల మనకి క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం లైన్స్ క్లియర్ అయ్యాక ఇది క్లాత్ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్తోని షైనింగ్ కోసం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది సబ్ అంటారు. దీన్ని మన జాబ్ మీద అప్లై చేసుకొని ఈ క్లాత్ వీల్తో ఫినిషింగ్ ఇస్తే అది మంచి షైనింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మొత్తం మన జాబ్ మీద సబ్బుని అయితే అప్లై చేసుకొని ఇలా ఈ క్లాత్ వీల్తో బఫింగ్ చేయడం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం కొత్త మెటీరియల్ కొంటే అది ఏ రకంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో అంత ఫినిషింగ్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రఫ్ ఎమ్రీ వీల్, స్మూత్ ఎమ్రీ వీల్, రెడ్ వీల్ అండ్ ఫైనల్గా సోప్ పెట్టి క్లాత్ వీల్తో ఫినిషింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయాక చాక్ పౌడర్ అండ్ టిన్నర్ రెండు మిక్స్ చేసి ఒక క్లాత్ తోటి అయితే మొత్తం మన జాబ్ మొత్తం కూడా అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన సబ్బుతో చేసిన ఫినిషింగ్ మొత్తం బ్లాక్గా ఉంటుంది, అది మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పొడిగుడ్డు పెట్టి తుడిచేసుకుంటే మంచి షైనింగ్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.